ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం నగరంలో టవర్ క్లాక్ సమీపంలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికు సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, గన్ చేయని పని కలం చేస్తుంది అని నిరూపించిన ఏకైక వ్యక్తి దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అని అన్నారు. రాయలసీమ నీటి కోసం ఆయన రాసిన కథనాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, ఆయన మరణించడం చాలా బాధాకరమని, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆశయాలను ఇప్పుడున్న పాత్రికేయులు కొనసాగించాలని సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్పీసీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, మహేశ్వర్ రెడ్డి, మంజు వెంకట్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు నాకు ఒక 20 ఏళ్ళ నుంచి తెలుసు. నాది కడప జిల్లా కావడం, ఆయనది కడప జిల్లా కావడం, నేను కడపలో పనిచేయడం, ఆయన కడపలో పనిచేయడం వలన ఆయనకు నేను చాలా ప్రియ శిష్యుణ్ణి. నా దృష్టిలో ఆయన చూస్తే నాకు ఒక్కోసారి జర్నలిస్ట్ అని అనిపించదు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు. అసలు ఈయన జర్నలిస్టా అని అనిపించేది, అలా ఉండేది పరిస్థితి. ఆయన రాసే వార్తలు నాకు సరిగా ఇంగ్లీష్ రాకపోయినా ఆ రోజుల్లో పొద్దున అదే పనిగా తెప్పించుకొని ట్రాన్స్లేషన్ చేయించుకొని మరీ చదివేవాడిని. అలా ఉండేది ఆయన సెవెన్ రోడ్ సర్కిల్ అని రాసే వార్తలు. చాలా మృదు స్వభావి ఆయన, ఎప్పుడూ స్పెక్యులేటెడ్ వార్తలు అంటే ఊహించి రాసే వార్తలకు చాలా దూరం. నిజంగానే ఆయన ఊహించి రాసాడంటే అది నిజమయ్యేది. అలాంటి మంచి ఒక మంచి ఫోర్స్లో వెళ్ళే రాతలు రాసేవాడు. అలాంటిది ఆ తర్వాత ఆయన ఇంక ఈ ఫీల్డ్ నుంచి తప్పుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు మంచి గుర్తించి ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చినప్పుడు ఆ జీవో రాగానే మొట్టమొదటిసారిగా ఆ జీవోను డౌన్లోడ్ చేసి నేనే పంపించాను శ్రీనాథ్ రెడ్డి గారికి. అప్పుడు ఆర్సీఆర్ నువ్వు ఎక్కడున్నావు నిన్ను కలుస్తానంటే, అన్న నేను విజయవాడలో ఉన్నాను కలవలేను, తర్వాత కలుస్తామన్నా మీరు వచ్చి ముందు ఛార్జ్ తీసుకోండి అని చెప్పాను. ఎంత ప్రేమించేవాడు అంటే జర్నలిస్ట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, ఏ ప్రాంతం వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన నాకు ఇది ఇబ్బంది ఉంది అంటే ఎంతటి ఇష్యూనైనా ఆయన చేసేవాడు. ఒకరోజు నేను హైదరాబాద్లో మైసూరారెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఆయన వచ్చాడు, ఏరా మైసూరారెడ్డి బాగున్నావు అన్నాడు. అనేటప్పటికీ నేనే షాక్ అయినాను. మైసూరారెడ్డి ఏంటి ఈయన ఇలా మాట్లాడడం ఏంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య అంత ఇంటిమసీ ఉండేది. అంత పెద్ద జర్నలిస్టు, పెద్ద పెద్ద లీడర్లు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా శ్రీనాథ్ అని పిలిచేవాళ్ళు. అంటే నాకు తెలిసి మన రాయలసీమలో అలాంటి జర్నలిస్టును నేను, అంత బాగా ఫోర్స్ ఉన్న జర్నలిస్ట్ను, లో ప్రొఫైల్ ఉన్న జర్నలిస్ట్ని నేను ఇప్పటివరకు చూడలేదు. చివరిగా ఒక 4 మాసాలైంది అనుకుంటా మన అనంతపురం ప్రెస్ క్లబ్కి వచ్చాడు. నేను మన మిత్రులు, ఒక మన సాక్షి మిత్రులు ఒక 6-7 మంది కలిసాం. ఆ రోజు నన్ను 12 వరకు కూర్చోబెట్టుకున్నాడు. అన్న మీరు కొంచెం మంచి డైట్ తీసుకోవాలి, ఆల్రెడీ ఒకసారి మీకు
జబ్బుబారిన పడ్డారు మళ్ళీ మీరు మాకు కావాలి అంటే లేదు ఆర్సీఆర్ నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను దాని గురించి మీరు బాధపడద్దు మనకేం రెండు రాతలు ఉంటాయా రాతకు అనేవాడు అట్లా కాదన్న మీరు మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది అని చెప్పాను చెప్పిన కొద్ది రోజులకు ఒకసారి మోకాల్ ఆపరేషన్ జరిగింది వాళ్ళ మిసెస్కు అప్పుడు కూడా నేను వెళ్ళి కలిశాను ఆయనకు డ్రైవర్ లేకపోతే మా ఊరు అబ్బాయిని ఒక అబ్బాయిని పంపించి 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పెట్టాను అంత నాకు ఇంటిమసి ఉండేది కానీ ఆయన ఒక 2 వారాల క్రితం నాకు తెలిసింది ఇలా బెడ్ రిటర్న్లో ఉన్నారు బాగా ఇబ్బందుల్లో ఉన్నారని కానీ ఇంత సడన్గా అవుతుందని నేను అనుకోలేదు ఇలాంటి జర్నలిస్ట్ మనం కోల్పోవడం మన రాయలసీమ జిల్లా వాసిగా నేను చాలా బాధపడుతున్నా నేను చాలా బాధపడుతున్నా ఇలాంటి జర్నలిస్టులు మనకు మనకు ఆయన చాలామంది జర్నలిస్టులకు నాకు తెలిసి నాకైతే ఆయన స్ఫూర్తి చాలా మంచి జర్నలిస్టు ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎవరైనా సరే ఆ అవతల హోదా ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పు చేసినా లేదంటే ఏదైనా మాట్లాడినా ఆయన సూటిగా ఈయన రాసేవాడు అంతే పొద్దున ఏం ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిందంటే శ్రీనాథ్ రెడ్డి ఆ రోజు హల్చల్ అలా ఉండేది ఆయనది అలాంటి వ్యక్తిని మనము కోల్పోవడం అనేది నేను చాలా బాధాకరం ఇలాంటి జర్నలిస్టులు మనకు ఉండాలి వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తి మనకు స్ఫూర్తి కావాలని ఇలాంటి వారితో మనకు ముందు సాగాలని ఆయనకి ఎంతైనా చాలా ఆయన దేవుడి పైన మంచి ఇది చేస్తాడని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి గారు మరణించడం చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికారంగం ఆ పత్రికారంగానికి ప్రాణం పోస్తూ ఏదైతే అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజాస్వామిక విలువలను పత్రికా విలువలను పరిరక్షిస్తూ ప్రధానంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కరువు కరాలు నృత్యం చేస్తున్న రోజులలో ఎవరో పాలకులు ఇంజనీర్లు చేయాల్సిన పనిని ఒక పత్రికా సంపాదకునిగా ఒక రిపోర్టర్గా ఆయన ఈ యొక్క రాయలసీమ గుండె తెరను ఆవిష్కరించిన వ్యక్తిగా ఎండుతున్న పంటలు మండుతున్న రైతు కూలీల కడుపు మంటలను కన్నీటి సేద్యం చేస్తూ కష్టాన్ని మాత్రమే ఫలసాయంగా పొందుతున్న రాయలసీమ రైతుల యథార్థ దృశ్యాలను ప్రపంచానికి తెలియజేసి ఒక శాశ్వత పరిష్కారం వైపు ఆయన కథనాలను రాస్తూ ప్రభుత్వాలను కదిలించిన వ్యక్తి ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన లాంటి వ్యక్తులు పత్రికా రంగాన్ని అక్షరాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఆయన ఎల్లవేళ సేవలు చేసిన వ్యక్తి ఆయన మరణించడం దురదృష్టకరం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీనాథ్ రెడ్డి గారు సంస్మరణ దిన సభ చేసుకోవడం చాలా బాధాకరం. గన్నకు లేని శక్తి పెన్నుకుందని ఎంతో ఉన్నతమైన విలువల్ని అదేవిధంగా ఒక విజన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక జర్నలిస్ట్ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లాకి ఒక రత్నం లాంటి వారనే చెప్పాలి. ఎంతో విలువలతో కూడినటువంటి జర్నలిజానికి ఆయన మచ్చుతునక తరతరాలకి కూడా జర్నలిజంలో ఆయన లాంటి వారు ఇన్స్పిరేషన్ అని చెప్పకనే చెబుతున్నాయి ఆయన రచనలన్నీ కూడా. అంటే పత్రికా ముఖంగా కూడా ఆయన చేసినటువంటి ఎంతో కృషి, ప్రభుత్వాలకి ఆయన చేసినటువంటి నిర్దేశితం కూడా రాబో రోజుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఆదర్శప్రాయమని, తరతరాలకు కూడా ఆయన ఆదర్శప్రాయంగా ఆయన చేసిన సేవలన్నీ కూడా ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన చేసినటువంటి కృషి తప్పకుండా అందరూ గుర్తుంచుకుంటారని మరొక్కసారికి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అన్నగారు చనిపోయిన తర్వాత రాయలసీమ జిల్లాలోని ప్రతి జర్నలిస్టు గుండె కన్నీటితో శోకసంద్రమైంది. మహా గొప్ప వ్యక్తి, ప్రభుత్వాలను శాసించే స్థాయిలో కథనాలు రాసి రాయలసీమ జిల్లాలోని రైతుల కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడంలోనూ, సాగునీటిని తీసుకురావడంలోనూ, తాగునీటిని అందించడంలోనూ, ప్రతి విషయంలో ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కావాలా ప్రభుత్వాల నుంచి అన్నలాంటి గొప్ప గొప్ప కథనాలు రాసి నేటి జర్నలిస్టులకు ఎంతో ఆదర్శప్రాయుడిగా నిలిచిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అనంతపురం జర్నలిస్టుల తరఫున, అందరి తరఫున ఇలాంటి వ్యక్తిని మనం భవిష్యత్తులో ఆదర్శంగా తీసుకోవాలి. నేటి తరం జర్నలిస్టులు
ఏదో ఒక కథనంతోనో లేకపోతే ఒక చిన్న జర్నలిస్ట్ అంటే చిన్న చూపు ఇట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా జర్నలిస్ట్ అంటే వీడు నావాడు నా కులం అని చెప్పి భుజం మీద చేసి మరి వెన్ను తట్టి ప్రోత్సహించిన వ్యక్తి ఆయన్ని మేము ఎప్పటికీ మరవలేము అతను చేసిన సేవలను గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా బాధాకరం సెలవు శ్రీనాథ్ రెడ్డి లాంటి జర్నలిజంలో సుదీర్ఘమైన 24 ఏళ్ల పాటు రాయలసీమ కరువును ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి రాయలసీమ కరువును ప్రభుత్వాలకు కళ్ళగట్టినట్టు చూపించి రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడినటువంటి ప్రతి అక్షరము కూడా రాయలసీమకు ఉపయోగపడిందనే చెప్పాలి. ఇలాంటి జర్నలిస్టులు ఈ జర్నలిస్టులు జర్నలిజంలో ఏదైతే ఉందో ఆ జర్నలిజాన్ని పూర్తిగా ఈ ఒక కాలోజీ గారు ఒక మాట అనేవారు ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలి కానీ నిజంగా ఇలాంటి వాళ్ళను చూసే కాలోజీ గారు ఇలాంటి ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పారేమో నిజంగా లక్ష మెదళ్లను కదిలించేటువంటి రాతలు రాసినటువంటి వ్యక్తి శ్రీనాథ్ రెడ్డి గారు. కాబట్టి జర్నలిజం ఎప్పటికి కూడా నాలుగు పాదాలపైన ధర్మం నడిచినన్నాళ్ళు కూడా జర్నలిజం నడుస్తుంది. ఇట్లాంటి వ్యక్తులను స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకుని నేటి జర్నలిస్టులు కూడా ఈ రకమైన ఆ రకమైనటువంటి రాసి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాం. ఎథిక్స్కి వాల్యూస్కి నిదర్శనం దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు. 40 సంవత్సరాలుగా ఆయన జర్నలిస్ట్గా పనిచేసి అనేక సేవలు అందించారు. అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ మన సాక్షి మీడియాలో కూడా ఆయన పనిచేయడం జరిగింది. జర్నలిస్ట్గా కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెస్ అకాడమీలో కూడా ఆయన చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆయన స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అనేక సంస్కరణలు తీసుకురావాలని అనుకునేవారు. అదేవిధంగా ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ ప్రెస్ అక్రిడేషన్ కోసం కూడా చాలా తీసుకురావడం కూడా ఆయన చాలా చేశారు. మరి ముఖ్యంగా 40 ఇయర్స్ ఆయన మీడియాలోనే ఆయన పనిచేస్తూ మరి ముఖ్యంగా కడప వాసిగా ఆయన ఉండుంటూ మన బుధవారం నాడు ఆయన చనిపోవడం చాలా బాధాకరం విషయం నేను అందరూ తెలియజేస్తున్నాను. మన ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మన వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అనేక నాయకుల మీద కూడా సర్వేలు కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన ఈరోజు మన ఉన్న ఈ మీడియా ప్రెస్ వాళ్ళు ఎలాంటి ఏముంటుందండి ఒత్తిడితో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఒత్తిడిని ఆయన అగమించి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు. బంద్ చేస్తున్నప్పుడు ఆయన అనేక సంస్థలు తీసుకోవాలని చాలా ప్రయత్నించారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి అదే చెప్పేసారు. మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బాధ వైఎస్ఆర్ సిపి సమితి నాయకులు సర్వేలు కూడా ఆయన సన్మానం చేసుకుని ముందు తీసుకురావడం జరిగింది. అనే ఈరోజు మన ప్రెస్ జర్నలిస్ట్కు అనేక ఒత్తిడి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. జర్నలిజంలో నైతిక విలువలు రోజు రోజుకు స్వతంత్ర మారుతున్న నేపథ్యంలో దేవరెడ్డి శ్రీనాథ్ రెడ్డి వంటి వారు కోల్పోవడం ఆయన మరణం ఒక తీరు లోతుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న జర్నలిస్టులు దేవరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మనం పత్రికా రంగంలో కూడా అన్ని విధాలుగా కూడా ఆయన విలువలు పాటించాడు. మరి కడప టైంలో కూడా ఆయన చాలా సుపరిచితుడు. జిల్లా అంతా కూడా కడపలో కూడా పత్రికల్లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రజా సమస్యల గురించి ఏదని అదేవిధంగా రాజకీయాల గురించి ఏదైనా అన్ని విధాలుగా కూడా పేద వర్గాల గురించి కూడా పెద్ద సంక్షేమం గురించి కూడా ఆయన పత్రికా రంగంలో వెళ్ళినటువంటి సమయాన్ని వెచ్చించి సర్వీస్ చేసినారు. ఆయన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Right here.